జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవంతుడు లోకంలో ఉన్న మనందరినీ అనుగ్రహించడానికి తన దివ్య రూపాన్ని అందరికీ దర్శింపచేస్తూ వేయించేసినటువంటి స్థానాలే దివ్య క్షేత్రాలు, దివ్య తిరుపతులు అంటారు. అలాంటివి 108 ఉన్నాయి. అందులో ఈ భూలోకంలో 106 మన కోసం అందుతున్నాయి. అందులో ముక్తినాథ క్షేత్రం హిమాలయాల్లో ఒక ప్రసిద్ధమైనది, నేపాల్ దేశంలో మనకి దర్శనమిస్తుంది. అటువంటి గొప్ప క్షేత్రంలో మన ఆచార్యులైనటువంటి చిన్నజీయర్ స్వామివారి గురువుగారు నడిచే నారాయణుడు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయర్ స్వామివారు 1967 108 రామస్థూపాలలో ఒక స్థూపాన్ని ముక్తినాథులో ఏర్పాటు చేశారు. అది 88వ స్థూపం. గత సంవత్సరానికంటే ముందుగా అక్కడ ఆధునీకరణ పేరుతో ముక్తినాథ క్షేత్రంలో ఆ స్తంభాన్ని తొలగించారు. ఆ విషయం తెలిసినటువంటి శ్రీ స్వామివారు నేపాల్ దేశంలో ఉండేటువంటి మన వికాస తెలంగాణ కార్యకర్తలకి తెలియచేసి ఈ స్థూప నిర్మాణానికి గత సంవత్సరం మార్చి నెలలో శంకుస్థాపన చేశారు. 2023 జరిగినటువంటి శంకుస్థాపన కార్యక్రమంతో పాటుగా ఆ రామస్థూప నిర్మాణానికి దీపేంద్ర కార్కి అనే మహనీయునికి బాధ్యతలు అప్పచెప్పారు. అక్కడి నుంచి నిర్మాణ కార్యక్రమాలన్నీ వేగవంతమైనవి. ఈ సంవత్సరానికి పూర్తయింది. ఈ క్రోధి నామ సంవత్సరంలో ప్రతిష్టా కార్యక్రమం రామస్థూప పునఃప్రతిష్ట జరపాలి అని మన జీయర్ స్వామి సంకల్పించారు. ఈ కార్యక్రమాన్ని దర్శించాలి అని మన భారతదేశమే కాకుండా అటు ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ ఇలాంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి వేయించేశారు. స్వామివారితో పాటుగా 100 భక్తులు నేపాల్ పయనమయ్యారు. ఆ దిశగా మన జీయర్ స్వామివారు కూడా నేరుగా ఖాట్మండూలో అక్కడ విమానాశ్రయంలో దిగగానే నేపాలీ భక్త బృందం, మన అమెరికా భారతీయులు అందరూ కలిసి స్వామివారికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి సుమారు 100 భక్తులతో కలిసి స్వామివారు ఈ రామస్థూప నిర్మాణాన్ని చేపట్టినటువంటి శ్రీమాన్ దీపేంద్ర కార్కి గారి గృహంలో బస చేశారు. అక్కడ అందరూ కూడా దీపాలతో స్వామికి స్వాగతం పలికారు. మన భారతదేశంలో అడుగడుగున ఎన్నెన్ని గ్రామాలలో స్వామివారి భక్తులున్నారో నేపాల్ దేశంలో కూడా అంతే. ఎంతో ప్రేమ ఆదరాల్ని చూపిస్తూ ఉంటారు వారంతా ఆచార్యుల విషయంలో. సాక్షాత్తు నడిచే రామానుజులు మా చిన్నజీయర్ స్వామివారు అని వారంతా భావిస్తుంటారు. అటువంటి మహాభక్తులు అందరూ కలిసి స్వామికి మంగళాశాసనం చేసుకున్నారు. ఆ తర్వాత రోజు స్వామివారు భక్తులందరికీ కూడా ఎలా మన ప్రయాణం సాగుతుందో ఆ రాత్రే వారందరికీ కూడా నియమనాన్ని చేసి ఉదయాన్నే 70 ముక్తినాథ పయనమయ్యారు. ఆ ముక్తినాథ్ వెళ్ళే ప్రాంతమంతా కూడా రహదారులు సవ్యంగా లేవు. అయినప్పటికీ కూడా భక్తితో ప్రేమతో ఆ క్షేత్రానికి వెళ్ళటం జరిగింది. గతంలో మన జీయర్ స్వామివారు సుమారుగా 4-5 నడిచి వెళ్ళారు ముక్తినాథ క్షేత్రానికి. కానీ ఇప్పుడు స్వామివారు భక్తులందరితో కలిసి రహదారులు లేనటువంటి ఆ ప్రదేశంలో కాస్త రవాణా సౌకర్యాన్ని అక్కడ ప్రభుత్వం వారు ఏర్పాటు చేయటం, అది కూడా ఆ రోడ్లు కూడా చాలా వరకు సవ్యంగా లేవు, అయినప్పటికీ అందరం వెళ్ళడానికి వీలుగానే ఉన్నాయి. అక్కడికి ప్రయాణం అవుతూ తాతోపాని అనే ప్రదేశానికి చేరుకున్నాం. తాతోపాని అంటే పాని అంటే నీరు. తాతోపాని అంటే వేడి నీళ్లు. అక్కడ ఉష్ణగుండం ఉంది. మనకి బదరికాశ్రమంలో ఎలా అయితే ఉష్ణగుండం ఉంటుందో ఆ ఉష్ణగుండంలో కూడా అందరూ స్నానాలు చేయొచ్చు.
అయితే అక్కడ కొంత ధనాన్ని వెచ్చించి స్నానం ఆచరించాలన్నమాట. అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో అందరూ కూడా తమ శ్రమ తీరడానికి వీలుగా ఉష్ణగుండంలో స్నానాలు చేశారు. అలాగే అక్కడే ఆ రాత్రి తిరువారాధన జరిపి అందరికీ తీర్థాన్ని అనుగ్రహించారు స్వామివారు. మరునాడు ఉదయం ఆరాధన పూర్తి చేసుకొని ముక్తినాథ క్షేత్రానికి 9వ తారీఖు బయలుదేరాం. తొమ్మిదో తారీఖు ఉదయం బయలుదేరి ఉదయం స్వామివారు శ్రీరామ
స్థూప పునర్నిర్మాణానికి సాక్షాత్ వారి ఆరాధ్యదయమైన శ్రీరామచంద్రుడితో పాటుగా వెళ్ళి అక్కడ తమ ఆరాధ్య పెరుమాళని ఆ స్థూపం దగ్గర వేయించి చేయడం మరో విశేషం. ఆ స్థూపంలో శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేక మూర్తిని ప్రతిష్ట చేయాలి. ఆ మూర్తికి సంస్కారాలన్నింటినీ కూడా చేశారు మన ఆగమ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమాన్ ముడంబై మధుసూదనాచార్య స్వామి తమ బృందంతో. వేద మంత్రాలతో ఆ మూర్తికి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పంచతం వీటన్నిటితో మూర్తికి సంప్రోక్షణ జరిగింది. అభిషేక కార్యక్రమాలు జరిగినాయి. ఆ తర్వాత ప్రతిష్టా కార్యక్రమం జరిగి రామస్థూప నిర్మాణం వైభవంగా సాగింది. అక్కడ ఉండేటటువంటి ముక్తినాథుణ్ణి ఆరాధించేది మహిళలే. వారంతా దీక్షాపరులు, సుమారుగా 30 మంది దాదాపు ఉంటారు. ఆ మహిళలందరినీ స్వామివారు ఆహ్వానించి వారందరికీ వస్త్రాలు, అలాగే ముక్తినాథుని యొక్క డాలర్ని, ఒక సువర్ణ ఖచ్చితమైనటువంటి ఒక అందమైనటువంటి ఒక మాలని వారందరికీ సమర్పణ చేశారు. గతంలో అక్కడ ఉండేటువంటి వారే స్వామివారిని లోపలికి ఆహ్వానించి పెరుమాళకు అర్చన అలంకారాలని స్వామివారి శ్రీహస్తాల మీదుగా చేయించారట. వారంతా విస్మరించారు. స్వామివారు అక్కడ రామస్థూప వైభవాన్ని పెద్దజీయర్ స్వామి ఎలా ఈ ప్రతిష్టా కార్యక్రమాలు జరిపారో వివరించారు. సో దానికోసమని స్వామివారు రామకృతి చేశారు. అది చాలలేదు అని వారు ఆశ్రమం తీసుకుని 60 నుంచి 69 దాకా ఒక్కొక్కటి 27 రోజులు 130 అందులో తమిళనాడులో 8, ఆంధ్రలో 8, తమిళనాడులో 8, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఒడిశా, గుజరాత్, కర్ణాటక, కశ్మీర్ ఆర్ నేపాల్ రామో రామైతి ప్రజానా బాగుంటుంది. అది ఉంటే ప్రపంచం అంతా బాగుంటుంది, ఉగ్రవాదం లేకుండా ఉంటుంది. దానికోసం ఆ రోజుల్లో ఏ రకమైనటువంటి వ్యవస్థ లేని సమయంలో ఇంత దూరం నడిచి వచ్చి ఇక్కడ రామస్థూపాన్ని నిర్మాణం చేసి రామక్రతువుని 27 రోజుల పాటు జరిపారంటే ఆనాటి పెద్దలకి ఎంత శక్తి ఉంది, వారందరికీ భగవంతుడు అంటే ఎంత ప్రేమ ఉందో స్వామివారు వివరించారు. ఆ రోజుల్లో ఎవరు అధికారులుగా ఉన్నారో, ఎవరిక్కడిక్కడ ఉండి ఆ నిర్మాణ బాధ్యతలు స్వీకరించారో, భక్తి నివేదనలో ఉన్నటువంటి ఆ రికార్డుని మన వేణుస్వామి స్వామివారికి చూపించారు. అవి ఒకసారి స్మరణకు తెచ్చుకొని కన్నీటి పర్యంతమయ్యారు మన వేణుగోపాల స్వామివారు. అండ్ బయాన్ బహదూర్ మాస్కా, హి వాస్ ద సచివ్, దట్ ఇస్ సెక్రటరీ ఆఫ్ ముక్తినాథ్ వికాస్ సమితి. హి ఆల్సో వాస్ ద డిస్ట్రిక్ట్ పంచాయత్ సెక్రటరీ అండ్ హి వాస్ ఫ్రమ్ దానా. We crossed the place called Dana immediately after Tatopani. And there was another Pradhan Sarpanch, Pradhan Panch, they call him as Panch, that means who is the in charge of this area. And his name was Kharchum. And this is in the 5th month of 1967, which was written by Swamiji himself with his own writing. So this is the paper which was kept
very well preserved by our Venugopal Swamiji. And we are blessed to see the Swamiji here. And probably through this paper, our Swamiji is present here. So we are blessed. And one from Janakpuri Dasarji Swamiji, who was the Mahant now, was also there during that time. And we gave this paper to our Venu Swamiji again to see that it is preserved properly. And this is our Dipendra Maharaj. Dipendra Karki, who is so blessed to make the whole thing happen here. Actually, his father was Krishna Bahadur Karki, who used to be in a place called Rangeli near Viratnagar. And Srimati Radhaji. Radhaji is just somewhere around us here. And who are the parents of this Dipendra? When we went to their place, called Rangeli, and this Dipendra ji was just a 14-year-old boy. And now, because of the grace of his mother, and he became the responsible in rebuilding the pillar and consecration of this beautiful pillar here. Very close to Venugopala Swami, who is of course the big boss of all of us, to Garland Dipendra Ji, because he is the one from them continuing the tradition till today. మన వేణుగోపాల స్వామి అంటే పెద్దజీయర్ స్వామి వారికి, మన చిన్నజీయర్ స్వామి వారికి కూడా ఆయన గరుడ ఆళ్వార్ అని పిలుస్తారన్నమాట. రామదూత స్వామి అంటారు. అటువంటి మన వేణుగోపాల స్వామి స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు వనజా భాస్కర్రావు గారు, అలాగే శ్రీమాన్ శ్రీనివాస్ గారు చిట్టినేని, వీరందరూ కూడా ఇతోధికంగా సేవలు అందించారు వారికి. అమెరికా నుంచి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఈ ముక్తినాథుని యొక్క మాలల్ని మన స్వామివారు సమర్పణ చేశారు. అందరికీ ఆ మాలల్ని కంఠంలో అలంకరించారు, అందరినీ సనాథుల్నిగా చేశారు. మనందరికీ నాథుడు ఈ ముక్తినాథుడే అని స్వామివారు మంగళాశాసనం చేసి అందరికీ ప్రసాదాలను గ్రహించి కుంభప్రోక్షణ చేసి ఆ కుంభప్రోక్షణ జలాలందరికీ సమర్పించారు. ఈ ముక్తినాథ క్షేత్రంలోనే స్వామిని దర్శించి స్వామివారికి కూడా పెరుమాళ్ళకి వస్త్ర కైంకర్యాలన్నీ సమర్పించి ఆ చుట్టూతా ఉన్నటువంటి 108 జలధారలు ఉన్నాయి. గండకీ నది మనకు అక్కడ ఊరుతూ ఉంటుంది. ఆ గండకీ నదినే 108 ధారలుగా అక్కడ ఏర్పాటు చేశారు. అందులో స్నానం చేయటం ఒక విశేషం అన్నమాట. ఆ జలాల్లో స్నానం చేసిన వాళ్ళని చేశాం, ప్రోక్షణ చేసుకున్న వాళ్ళు చేశారు. అటువంటి తీర్థాన్ని స్వామివారు కూడా అందరికీ సంప్రోక్షణ గావించారు. ఈ క్షేత్రంలో మనకి లభించేటటువంటి శ్రీమూర్తులనే కాళగ్రామ మూర్తులు, కాళగ్రామ భగవానులు, శ్రీమూర్తులు ఇలాగా ఎత్తిదైనటువంటి పేరుతోటి సంప్రదాయ వైవిధ్యం ఏదున్నా వాళ్ళు వైష్ణవ ఆచార్యులైనా లేదా సేవులైనా కుమార్తెలైనా మరొకరైనా ఎవరైనా ఈ శ్రీమూర్తుల్ని ఆరాధన చేసుకుంటారు. ఈ శ్రీమూర్తుల్లో భగవాను స్వయంగా వెయిట్ చేస్తుంటాడు అనేది మనకి గ్రంథాలు తెలియజేస్తున్నాయి, ఆత్మ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. శ్రీమూర్తులకి ఆరాధన ఆవాహన అవసరం లేదు. ఆమె మిగతా మూర్తులకి అయితే ఆవాహన చేయాలి, ఆరాధన చేసుకోవాలి. కానీ శ్రీమూర్తులకి ఆవాహన అనేది ఉండదు అనేది నియమం. అంతేకాదు
మరొక విశేషం ఏంటంటే ఈయన యజ్ఞ యాగాది క్రియాకలాపాల్లో భగవంతుణ్ణి ప్రధానమైనటువంటి కాలంలో ఆవాహన చేసి ఆరాధన 5 రోజులు, 7 రోజులు, 3 రోజులు, 9, 11, 15 ఇట్లాగా ఆరాధన చేస్తుంటారు కదా. అలా ఆరాధన చేసేటప్పుడు ఏదో ఒక పొరపాటు చేతో గ్రహపాటు చేతో ఆ ప్రధాన కంచం మునిగిపోయింది అని అనుకోండి, అప్పటికే రోజుల్లో 300 రోజులు అయిపోయాయి లేదా ఆల్మోస్ట్ చివరకు వచ్చేసింది. అలాంటి సమయంలో ప్రధాన కంచం ఏ పిల్లి లాంటివి తిరగడం చేతో మరో కారణం చేత ఎప్పుడైనా ఒక మునిగిపోతే ఏం చేయాలి అని ఆగమ గ్రంథాల్లో ప్రశ్న ఏర్పడితే దానికి అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని మన పెద్దలు చెప్పారు. ఆగమ గ్రంథాల్లో ఉండే చెప్పారు సాలగ్రామ మూర్తుల్లో పునః ఆవాహన కలశం చేసి కలశాన్ని పునఃప్రతిష్టాపన చేసి ఇదివరకు ఎంత కార్యక్రమం అయిందో ఆ కార్యక్రమాన్ని మళ్ళీ సంక్షేపంగా దాంట్లో తీసుకుని పైకి కొనసాగించవచ్చు అనే ఒక అధికారాన్ని ఇచ్చారు. అంటే సాలగ్రామ మూర్తులు ఎంత శక్తివంతమైనవి అనేది మనం తెలియడం కోసం ఒక నిదర్శనం. అలాంటి సాలగ్రామ మూర్తులు లభించే మూల స్థానం కృష్ణ గండకి అనే రెండు నదుల యొక్క సంగమ ప్రాంతమైనటువంటి ఈ స్థానంలో ఇక్కడ శక్తి నారాయణుడుగా భగవంతుని ఏం చేస్తున్నాడు అన్ని సంప్రదాయాల వాళ్ళు ఇక్కడ ఆరాధన చేస్తారు. విశేషించి ఇక్కడ ఆరాధన అధికారం ఇక్కడ ఉండేటటువంటి కొన్ని కుటుంబాల్లో కొన్ని ఒక భూటానికి సంబంధించిన కొన్ని కుటుంబాల్లో ఆ కుటుంబాల్లో పుట్టినటువంటి మొదటి పిల్ల ఆ పిల్లని ఈ దేవుడి యొక్క ఆరాధన వాళ్ళు కేటాయిస్తారు. జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉండి ఆవిడ ఇక్కడ దేవుడి యొక్క ఆరాధనను సేవను చూస్తూ ఉంటారు అనే జుమ వాళ్ళని జుమా అని అంటారు అనమాట. ఇదివరకు 1967లో మన పెద్ద జీఎస్ స్వామి వారు ఇక్కడికి వచ్చి శ్రీరామ మహాసత్వం చేసిన 88 శ్రీరామ మహాసత్వం చెప్పిన అప్పట్లో ఇక్కడికి 24 మంది జుమాలు ఉండేవారు అని వారు యాత్రా విశేషాలు చూసిన గ్రంథంలో ఇప్పుడు ప్రస్తుతం 40 మంది జూమాలు ఉన్నారు దాంట్లో అని ఇక్కడ ఉండేటటువంటి ఆ జూమాలు అందరికీ అధికారిగా ఉండేటటువంటి ఉప్పల్మా ఆవిడ చెప్పడం జరిగింది. అయితే అందులో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు అన్నమాట. దాంట్లో వాళ్ళకి అలానే అధికారం సంప్రాప్తిస్తుంది, వాళ్ళు అలానే భగవత్ సేవలో ఉంటారు అనేది ఇక్కడ నియమం. వాళ్ళే లోపలికి వెళ్ళి గర్భాలయంలో భగవంతుని ఒప్పుకుని ఆరాధనాస్తూ వేయడం అనేది. ఈ క్షేత్రాన్ని రామానుజులు వారు దర్శించారు అని వారి యొక్క యాత్రా విశేషాలు తెలియజేసేటువంటి శ్లోకమైన శ్రీరంగం కరిశైలం అంజనగిరి సాక్షాతి సింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమం చ బదరీనారాయణం శ్రీమద్వారవతి ప్రయాగ గయా పుష్కరం సాలగ్రామగిరి విషయమతే రామానుజయం. రామానుజ వారి క్షేత్రాన్ని సందర్శించి ఇక్కడ తన అనుగ్రహాన్ని పొందినట్టుగా ఒక ఆనాటి రామానుజ వారి దగ్గర నుంచి భక్తి సంప్రదాయంలో ఉండేటటువంటి ఆచార్యులు అందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామి అనుగ్రహాన్ని పొందారు అనేది మనకి చరిత్ర. అందుకోసమనే మన బద్దజీవన్ స్వామి వారి 108 శ్రీరామకృతువును రాముడి పాదార్పణ జరిగిన చోటల్లో చేస్తూ 88 శ్రీరామహాకృతి పరిచయం, 86 జనకపురిలో, 87 దేవఘాట్లో ఆ సమయంలోనే అక్కడ చేస్తుండేటప్పుడు ఈ ప్రాంతంలో ఉండే పెద్దలు అందరూ కూడా వచ్చి విశ్వనాథ క్షేత్రాన్ని గురించి వివరిస్తే దాన్ని దర్శిద్దాం అని స్వామివారికి అనిపించి అప్పట్లో స్వామివారితో పాటు వెంచేసి ఉండే గోపాలాచార్య స్వామివారికి కూడా అనిపించి వారు ఈ ప్రాంతానికి నిర్వహించారు. 15 రోజులు పట్టింది ఆ రోజుల్లో అని కొట్టమని వారు రచించిన దాని ప్రకారం అప్పుడు ఇక్కడ రామకృతువుని వారు ఏర్పాటు చేసి నిర్మాణం చేసి దాన్ని స్థాపన చేశారు. అయితే ఏదో కారణం చేత దాన్ని ఇక్కడ వీళ్ళు తొలగించారు. ఆ విషయం తెలిసి మళ్ళీ మనం ఇక్కడ అధికారులతో మన కాఠ్మండూలో ప్రస్తావించినప్పుడు తిరిగి పునర్నిర్మాణం మీరు చేస్తామంటే కొంత స్థలం మీకు ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది.
ఈ పెరుమాళ్ళ సన్నిధి ఉండేటువంటి పూర్తి కింది భాగంలో అక్కడ సుమారుగా మనకి వాళ్ళు ఒక 40x40 ఉండేటటువంటి స్థానాన్ని కేటాయించడం జరిగింది. దాంట్లో ఈవేళ 25 అడుగుల ఎత్తులో శ్రీరామకృష్ణ స్థూపాన్ని తన శ్రీమాన్ దీపేంద్ర పాలకి దాని దగ్గర నుండి జరిపించాడు. 1 ఏడాది కాలంలో దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈవేళ దాంట్లో శ్రీరామ పట్టాభిషేక ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. 2024 9వ నెల 9వ రోజు పురోధినామ సంవత్సరకు దక్షిణాయనం. దాని తర్వాత ఈ పట్టాభిషేకంలో పద మాసంలో శుక్ల పక్షపు షష్ఠి తిథి విశాఖ నక్షత్ర నాడు అమ్మాళ్ళ వార్ల నక్షత్ర నాడు ఈ మూర్తి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రతిష్టిస్తున్నాం. అయితే ఈ మూర్తి ఇక్కడ ప్రతిష్ఠించడానికి బయలుదేరితే ఎలానో తెలియకుండా ఎవరికి తెలియకుండా జర్మనీ దుబాయి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. బహుశా రామచంద్రుడు కేవలం ఒక ప్రాంతానికే కాకుండా దేశానికి అంతటి క్షేమాన్ని కలిగించడం కోసం, ఉగ్రవాద నివారణ జరగడం కోసం, శాంతి భవనాలు తీయడం కోసం అందరికీ కలిసిమెలిసి ఉండగలిగేటటువంటి ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం బహుశా జరిగి ఉంటుందని మేము అనుకుంటాం. ఈ గండకి నదికి ఉద్గమ స్థానంగా చెప్పేటటువంటి దామోదర కుండం కంటే కొంచెం పైన సుమారుగా 1-2 రోజులు ప్రయాణం చేస్తే వెళ్ళేటటువంటి చోట ఉంది. కానీ అక్కడికంటే దీన్నే ప్రధానమైనటువంటి క్షేత్రంగా అందరూ కూడా భావిస్తుంటారు. సో ఈవేళ ఇక్కడ మూర్తి ప్రతిష్టాపన జరగడం అదృష్టంగా భావిస్తున్నాం. అందరూ కూడా చక్కగా స్వామికి అనుగ్రహాన్ని పొందాలి అని ఆశిస్తున్నాం. ఆళ్వారందరూ కూడా పాటినటువంటి ఇది క్షేత్రం. ఇక్కడ ఆళ్వార్ కూడా ఒక స్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా అభినాద్యత ఇది అనుగ్రహం సదా ఉండాలి అని ప్రార్థన చేస్తూ. అటువంటి ఒక గొప్ప ధామం ముక్తి నాథ్, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఇక్కడ సాలగ్రామ శిలారూపంలో ఉంటారు. అటువంటి గొప్ప క్షేత్రాన్ని తప్పక దర్శించాలి. ఇదివరకు వెళ్ళటం అంటే చాలా కష్టం. ఇప్పుడు రహదారులు కూడా ఏర్పడ్డాయి. స్వామివారి అనుగ్రహంతో ఆ స్వామిని సేవించుకోగలిగాం మనందరం. వచ్చిన వారందరూ ధన్యులు. రాలేని వారంతా కూడా ఇదిగో మన మీడియా ద్వారా, మన జెట్ వరల్డ్ ద్వారా మీరంతా కూడా దర్శించి ధన్యులవుతారని భావిస్తూ మీ అందరికీ కూడా ఆచార్యుల మంగళాశాసనాలు అందిస్తూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. స్వామీజీ కేమ్ టు అవర్ కంట్రీ లైక్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 1.5 ఇయర్స్ అండ్ ఎవ్రీ ఇనపల్లి వి ఆర్ ఎక్సైటెడ్ టు హ్యావ్ హిస్ దర్శన్ అండ్ ఇట్స్ సో డివైన్ ఇన్ హిస్ ప్రెజెన్స్. వి ఫీల్ లైక్ హీ స్వయం రామను స్వామీజీ ఫర్ అస్, ఫర్ ఆల్ నేపాలి అండ్ ఉన్కి కృపా హమేసా హమ్ పర్ రహే. ఆర్ యహీ కహనా చాహూంగి, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. స్వామీజీ హమ్ సబ్కు దర్శన్ దేని కే లియే ఫిర్ సే 1.5 సాల్ బాద్ ఆయే ఔర్ ఫిర్ హమ్ సబ్ బహుత్ హీ ఎక్సైటెడ్ థే. మే తో 2 మహీనే సే వెయిట్ కర్ రహీ థీ కి స్వామీజీ ఆయేంగే ఔర్ ఫైనలీ ఆజ్ దర్శన్ హువా. హమ్ సబ్ బహుత్ ఖుష్ హే నేపాలి లోగ్ ఔర్ సబ్ లోగ్ స్వామీజీ కో రామానుజ స్వామీ హీ మాన్తే హే. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండ చిన్న శ్రీమన్నారాయణ రామానుజ స్వామీజీ మహారాజ్ పావన ఉపస్థితి మే తథా సంకల్పం మే 9 సెప్టెంబర్ 2024 కా దిన్ ముక్తినాథ్ కా అధిష్టత భగవాన్ శ్రీ ముక్తినాథ్ జీకి దర్శన్ బహుత్ సారే విశ్వకే లోగోని కర్తే హుయే శ్రీ స్వామీజీ మహారాజ్ కా సంకల్ప మే పూర్ణ హో గయా. నేపాల్ ఓర్ అమెరికా ఆస్ట్రేలియా ఓర్ సారే విశ్వకే ఇండియా కి సారే విశ్వకే లోక్ సమస్త భక్తులకి బహుత్ ప్రసన్నత వ్యక్త కర్తే హే. స్వామీజీ ఇస్ అవసర మే శ్రీ 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 స్వామీజీ మహారాజ్ కి చరణ మే మే సాష్టాంగ దండవత్ కర్తే హే. స్వామీజీ మహారాజ్ కి ప్రణతి కర్తా హూ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఆజ హామీహరు ధేరై భాగ్యశాలీ సౌభాగ్యశాలీ భయగా ఛౌ. పరమ వందనీయ శ్రీ చిన్న జియర్ శ్రీమన్నారాయణ
स्वामी को नेपाल मा आगमन समय समय में होने गर्दछ र यो एउटा महती समय हो जो समस्त भक्त भागवतहरू हामीहरूले साक्षात रामनि स्वामीजी श्रीमन्नारायण स्वामीजीकै हामीले दर्शन पाएको एउटा अनुभव गरेका छौँ। यो एउटा सामान्य विषय होइन, हाम्रो जन्म जन्मान्तरदेखिको यो एउटा भाग्यको उदयको दिन पनि हो, पुण्यको उदयको दिन पनि हो। आचार्य महती कृपा आज समस्त भक्त भागवतहरूलाई एकसाथ भएको छ, यो सबैले गौरव गर्नुपर्ने विषय हो। यो नेपाल भूमि श्री मुक्तिनारायण भगवानको एउटा प्रादुर्भाव भएको भूमि हो, जहाँ श्री स्वामीजी महाराजले बेला बेलामा आफ्नो इष्टभाव राखेर पनि भगवानको कैकर्य निमित्त बनाएर हामीहरू जस्ता चेतन जीवहरूलाई उद्धारको निमित्त परम उपदेश परम दर्शनको कृपा गरिबक्सेको छ। हामीहरू अति नै कृतकृत्य भएका छौँ। जय श्रीमन्नारायण, जय जय श्रीमन्नारायण। दास चतुर्भुजाचार्य श्री बद्रीनारायण धाम काठमाडौँ से परम पूजनीय परम वंदनीय परम आदरणीय श्री 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 श्रीमन्नारायण चिन्नजीयर स्वामीजी महाराज के काठमाडौँ यात्रा जिसमध्ये राम क्रतु स्तंभ का उद्घाटन कार्य था, जो मुक्तिनाथ में वो वैकुंठ मुक्तिनाथ में वो संपन्न करके यह एसटी यज्ञ मंडप है। स्वामी जी ने यहाँ पर तिरुपति बालाजी वेंकटेश भगवान का दिव्य मंदिर निर्माण करने का संकल्प गत साल ही हुआ था और यहाँ बड़ा यज्ञ भी विश्वेश्वर एसटी महायज्ञ संपन्न हुआ था। तो इस साल फिर स्वामी जी का दोबारा पुनरागमन हुआ है और यहाँ आज बड़ा भक्त भागवतों का बड़ा दिव्य भीड़ लगा है, बहुत लोग का यहाँ उपस्थिति है और आज यहाँ समाजसेवा का भी कार्यक्रम है और काठमांडू के सब भक्त भागवत बड़ी भाग्यवान है क्योंकि वर्तमान में ऐसे स्वामी जी का दिव्य दर्शन और स्वामी जी के व्रत बाहुली से तीर्थ गोष्ठी प्रसाद का जो ग्रहण और आज लगभग 50 भागवत नया भागवत लोग जो समाज से धोने जा रहे हैं उस सब का बड़ा भाग्य है, ये परम सौभाग्य है। काठमांडूवासी हम लोग बड़े धन्य है और स्वामी जी के श्री चरणों में मंगलाशासन और साष्टांग धन्यवाद करता हूँ और ये बड़ा दिव्य संयोग का जो यहाँ आज आयोजन हुआ है इसके लिए आभारी है। जय जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण। अस्माकं महता सौभाग्येन अस्माकं प्रातस्मरणीयानां परम वंदनीयानां श्री जीयर स्वामी पादानां समागमनम् इह संजातं वर्तते। विशिष्य मुक्तिनाथ क्षेत्रे भगवतो मुक्तिनाथस्य संदर्शनाय बहूनां भक्तजनानां समवायेन स्वामिनः आगतवन्तः तैतै भक्तै साकं स्वामिनः तत्र मुक्तिक्षेत्रं गत्वा रामक्रतुस्तम्भस्य पुनरुत्थापनं कृतवन्तः। अपि च इह काठमाण्डुनगर्यां यत्र स्वामिनः आश्रमो वर्तते यद्यपि निर्मितः नास्ति निर्मीयमाणो वर्तते, इह यत्र प्रायः सार्धैकवर्षात् पूर्वं विश्वक्षेन इष्टी जाता आसीत्, इह बहु अद्यापि काठमाण्डुनगरात् नेपालस्य इतरेभ्यश्च क्षेत्रेभ्यः बहूनां जनानां समागमनं सञ्जातं वर्तते। सर्वेपि प्रसन्नताम् अनुभवन्ति यतोहि स्वामिनः इति अस्माकं गौरवभूताः सन्ति, अस्माकं सततम् आदरणीयाः परमवन्दनीयाः। जीयर स्वामिनां वैदिकधर्मरक्षणाय यत् अवदानं यस्त स सुसङ्कल्पो वर्तते तत् पूरयितुं सर्वेपि बद्धादरा कृतयत्ना इव दृश्यन्ते। एतावदेव वदामि, स्वामिनां श्रीचरणयोः साष्टाङ्गप्रणतयः विलसन्ति इति प्रार्थये। नमो नमः, जयति श्रीमन्नारायणः, ओम्।